టాపిక్ మళ్ళీ అది నువ్వు కంటిన్యూషన్ నువ్వు చెప్పు, నువ్వు విషయం చెప్పు. ఈ పొట్ల సురేష్ అనేది ఈ శ్రీధర్ శ్రీధర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు కన్నడ బస్ లో నిన్న రాత్రి చెప్పిండు. మీరు స్నేహితుడు కావాలంటే కలవల ప్రతాప్ అనే పిల్లగాడు ఏదో రిపోర్టర్ అడ నాకు తెలియదు ఆయనే. తర్వాత పుట్ట సురేష్ అంటే ఆయన కూడా మాజీ కౌన్సిలర్. ఆయన అచ్చరగాజర్ కూడా అల్లలు చెల్లలేవుతారు, కానీ చాలా మంచి వ్యక్తే. వాళ్ళ తమ్ముడు మరి ఆయన పోలీసు అడ రక్షక బంటుడు. ఆయన 12 గంటల రాత్రి తాగి ఒక వ్యక్తిని సావాదేవుడు. తర్వాత పోతే పుట్ల నరేష్ అనే వ్యక్తి. ఈ ఆడోళ్ళు మహిళా సేద వాళ్ళు ఒక పెట్టుకున్నారు. వాళ్ళు చేసుకున్నాక తర్వాత ఈ ముండలు ఈ ఆడోళ్ళు మీరు ఏం చేస్తారే, ఈ మహిళా మండలాన్ని పెట్టి ఏం చేస్తారే ముండలాలని చెప్పి ఆ ఆడోళ్ళ కోసం నూసేసడం జరుగుతుంది. వాళ్ళను భర్తలకు ఎక్కిస్తాను, ఆ భర్తలు ఏం చేస్తాను అంటే వాళ్ళను కొడతాను, వాళ్ళ ఇంట్లోకే నిల్లగొడతాను. వారియలు వాళ్ళు ఇలాంటి అరచకాలు చేస్తారు సార్. 60 సంవత్సరాల నుంచి అయితే ఇంతవరకు అయితే ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇంకో వాళ్ళు చేసే దౌర్జన్యం ఇట్లా చేస్తున్నారు. మహిళల అంజలు, మహిళలు ఎందుకు తిరుగుతుండ్రు, మా సంసారాలు ఖరాబ్ చేస్తారా, దొంగ ముండలు అది ఇదని మేము అటు పోతుంటే ఇటు పోతుంటే వాళ్ళు పొట్ల సురేష్ వాళ్ళందరూ 4-5 తిడుతుండ్రు.
వడ్డూరు లింగయ్య అయితే ఇంకా ఘోరంగా తిడుతుండు, కల్వల ప్రతాప్ అయితే ఇంకా ఘోరము. మిమ్మల్ని పొట్ల సురేష్ అయితే మిమ్మల్ని ఏం చేస్తారు బస్తీల మెదలాలంటే మాకు చాలా కష్టమైతుంది. పొట్ల సురేష్ అనే వ్యక్తి మమ్మల్ని నేను పాత పొట్ల సురేష్ అని బెదిరిస్తాడు, మహిళలను బెదిరిస్తాడు. ఎవరికి వాళ్ళం వెళ్దామన్నా కూడా మాకు భయం అవుతుంది. ఆడవాళ్లకు రక్షణ అనేది లేకుండా అడ్డూరు మల్లేశు, అడ్డూరు సీను, కల్వల ప్రతాపు, అడ్డూరి వెంకటస్వామి, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని పిల్లలు మా పిల్లల మమ్మల్ని ఇట్లా వాళ్ళు తిడతారు, పోకుండా తిడతా అంట సార్ మమ్మల. భయం అయితే నా పిల్లలు తొవ్వలు కాస్తారు సార్ మమ్మల. ఏడలో అయితే తాగి చేసి తిడతారు సార్ నాకు ఆనంద్ షేపులాట. వీళ్ళందరు కలిసి కుటుంబాలని అందరు కలిసి మమ్మల్ని లంజలు ఇంకా దిగుతారు సార్ మమ్మల. మహిళా లంజలు, మహిళా లంజలు, మహిళా లంజలు, ఈ లంజలు ఏం చేస్తారు సార్ మీరు అంటారు సార్.